మీకు కనుక నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ రావాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ టు చందనాస్ వ్లాగ్స్ ఇది అంజీర్ మొక్క అండి ఈ అంజీర్ మొక్కకి ఎప్పుడు కాయలు వస్తూనే ఉంటాయి దీనికి సీజన్ అంటూ ఏముండదు కానీ ఈ శీతాకాలంలో అంజీరు మొక్కకు వచ్చే తెగులు తుప్పు తెగులండి ఈ ఆకుల మీద ఇట్లా కలర్ చూడండి ఎట్లా అంటే మచ్చల మచ్చలుగా తుప్పు తుప్పుగా పడుతుంది దీన్ని తుప్పు తెగులు అంటారు ఇదేమంత పెద్ద డేంజరస్ కాదు మామూలుగా ఈ శీతాకాలంలో వచ్చే వాతావరణ మార్పుల వల్ల ఇట్లా ఈ ఆకులు కాయలు కొంచెం తుప్పుగా మచ్చలు పడతాయి ఇంకా వేరే చీడ ఈ అంజీర్ మొక్కకి ఏమి ఆశించవండి కాయలు వస్తూనే ఉంటాయి చూడండి ఇక్కడ ఈ మొక్క మొదట్లో కూడా రెండు కాయలు వస్తున్నాయి ఇది సైడ్ బ్రాంచ్ లాగా వచ్చి దానికి కూడా రెండు కాయలు వస్తున్నాయి ఇవి రన్నర్స్ లాగా కొన్ని పెరుగుతాయండి ఈ మొక్కకి అవి కొన్ని తీసేయడం వల్ల మొక్కకి ఎక్కువ బలం చేకూరుతుంది ఈ ఆకుల మీద పొడలు పొడలుగా ఉన్న ఆకుల్ని మనము ఈ తుప్పు తెగులు ఉన్న ఆకుల్ని పీకేసేయాలండి మామూలుగా తెంపేసుకుంటే సరిపోతుంది ఆకులు ఇంకా అంతకు మించి దీనికి ఏమీ రెమెడీ అవసరం లేదు ఈజీగా మనం టెర్రస్ గార్డెన్ వాళ్ళం ఈజీగా పెంచుకోవచ్చండి ఇది పూణె అంజీరు కాయలు వస్తూనే ఉంటాయి దీనికి సీజను అన్ సీజన్ అంటే ఉండదు ఎప్పుడు మనకి మినిమం అయినా మూడు నాలుగు కాయలు కాస్తూనే ఉంటాయి ఈ అంజీర్ పళ్ళ గురించి మనకు అందరికీ తెలుసు ఇవి హెల్దీ అని ఎక్కువ అంజీర్ పళ్ళ కన్నా మనకి డ్రై ఫ్రూట్లో అంజీర్ని బాగా ఇష్టపడతారు ఎందుకంటే డ్రై స్వీట్గా ఉంటుంది కాబట్టి అలాగే ఇది రైపోయిన పండు కూడా చాలా స్వీట్గా ఉంటుందండి ఈ అంజీర్ ప్లాంట్ ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ప్రతి టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఈజీగా పెంచుకోవచ్చు దీనికి పెద్ద అడిషనల్గా మనం ఇవ్వాల్సినవి అంటూ ఏముండవు నార్మల్గా మనం అన్ని మొక్కలకి ఎలా ఇస్తామో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి కంపోస్ట్లు ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇవ్వండి ఈ చెట్టుకు మొత్తము కాయలు ఉన్నాయి ఇట్లా పైన ఉన్నాయి కాయలు కింద కూడా ఉన్నాయి కాయలు అయితే ఈ తుప్పు తెగులకి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ శీతాకాలంలో ఇట్లా ఆకుల మీద ఇలా నల్ల నల్లగా వస్తాయి తుప్పు మనకేమైనా ఎక్కువ అనిపిస్తుంటే ఆ ఆకు తీసేయడమే మామూలుగా అంజీరు మొక్కకి ఆకులు ఏమి ఎక్కువ రావండి తక్కువగానే ఉంటాయి ఈ ఆకులు కూడా ఉండటము ఈ మొక్కకి ఇంపార్టెంటే ఎందుకంటే ఈ కాయల మీద డైరెక్ట్గా ఎండపడకుండా ఈ ఆకులే కాపాడతాయి సో మనం ఎక్కువ ఆకులు తీసేయకుండా బాగా తుప్పుగా ఉన్న మాత్రమే మనం తీయాలి మిగతావి మనం ఉంచేసుకోవడమే ఈ శీతాకాలంలో మనం ఫేస్ చేసే ప్రాబ్లం ఇది ఒక్కటేనండి అంజీర్ ప్లాంట్ నుంచి మిగతాదంతా మామూలుగానే ఉంటుంది నేను నర్సరీ నుంచి గ్రాఫ్టెడ్ తెచ్చుకున్నాను తెచ్చుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చిన త్రీ ఫోర్ మంత్స్ నుంచే కాయలు వస్తూనే ఉంటుందండి ఎప్పుడూ కాయలు ఉంటానే ఉంటాయి ఈ అంజీర్ కాయలు ఇవి పెద్దగా అవుతాయి అంటే మనం నార్మల్గా మన పెద్ద సపోటా ఉంటాయి చూడండి హైబ్రిడ్ సపోటా అంత సైజు పెరుగుతాయి పెరిగిన తర్వాత కాయ పండటం మొదలవుతుందండి ఇది ఎర్రగా ఉంటుంది కాయ మనం ఎర్రగా ఉన్నప్పుడు కట్ చేసేసుకోవడమే రైపోయిందని చూసి పండగానే తీసుకోకపోతే అది రాలిపోతుంది చాలా స్వీట్గా ఉంటుందండి పండిన కాయ మనకి కాయని నొక్కి చూస్తే మెత్తగా అనిపిస్తుంది ఆ టైంలో మనం కోసుకోవడమే ఇదిగోండి ఈ చెట్టు నిండా ఇట్లా కాయలు ఉన్నాయి చూసారా ఈ కాయలన్నీ పెద్ద అయిన తర్వాత మనం తీసుకోవడమే ఈ కాయి చూడండి ఇది పెద్దగా అయింది ఇంక ఇంతకు మించి సైజు పెరగదు ఇది పండటానికి దగ్గరగా ఉంది నైంటీ పర్సెంట్ పండిందండి రైపోయింది నేను ఇది కోసుకుంటాను మనం ఏవైతే కాయలు పండినాయో ఆ కాయలు తెంపేసుకుంటే మొక్క మొక్కకి బలం అనేది చేకూరుతుంది దానికే పండి రాలిపోవాలన్నట్లు చూడొద్దు ఎందుకంటే మనం చిన్న చిన్న కంటైనర్స్లో పెంచుకుంటాం కాబట్టి ఎప్పుడు తయారైన కాయలు అప్పుడే కోసేసుకోవాలి ఇలా కాయలు ఇవ్వకండి నేను ఆకులు అయితే తీసేసాను మొత్తము తుప్పు తుప్పుగా ఉన్న ఆకులన్నీ ముందు తీసేసాను తీసేసిన తర్వాత ఇట్లా కొన్ని ఆకులతో మళ్ళీ కొత్త కొత్త ఆకులు చిన్నగా వస్తున్నాయి ఈ చెట్టును కూడా మనం టిప్స్ కట్ చేస్తూ ఉండాలండి ఎక్కువ హైటు పెరగనివ్వకుండా ఈ ముదురు కొమ్మల్ని తీసుకొని కూడా మనం అంజీరా మొక్కల్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు ఏదైనా వేరే కంటైనర్లో కూడా సైడ్న వచ్చిన ఇలాంటి బ్రాంచుల్ని కొంచెం మొదనిచ్చి మనం తీసుకెళ్ళి పాతితే కూడా అంజీర్ మొక్కలు వస్తాయండి నేనైతే చేయలేదు ఒకసారి చేసి చూడాలి ఏ ముదురుకమ్మ పాతితే వస్తుందో లేదో ఎక్స్పెరిమెంట్గా చేసి చూడాలి ఇవిగోండి ఇది ఇది చూడండి రెడ్ కలర్లో అయింది మారింది నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను మనము అన్ని పళ్ళు తయారయ్యాక కోసుకోవాలనుకోవద్దు ఏ పండు ఎప్పుడు పండితే అది మనం తెంపుకోవడమే నేను ఇంతకుముందు ఈ ఫిగ్ చెట్టు నుంచి ఐదారు కాయలు తీసుకున్నానండి కాకపోతే అన్నీ ఒకటేసారి తయారవ్వు తయారైన కాయని తయారైనట్టు మనం తెంపేసుకోవడమే ఈ కాయ తయారైనట్లేనండి కాబట్టి ఈజీగా మనం ఇట్లా రౌండ్ తిప్పగానే కూడా చెట్టు నుంచి కూడా ఈజీగానే వచ్చేస్తుంది నార్మల్గా మీకు పచ్చిగా ఉంటే కాయ ఇట్లా తెంపగానే కూడా రాదండి అది ఇది రాయిపోయింది కంప్లీట్గా చూడండి ఇక్కడ పెడతాను చాలా రెడ్డిష్గా ఉంటుంది ఇది పూణే రకం అండి దీనిలో రెండు మూడు రకాలు ఉన్నాయట నర్సరీ అతను చెప్పాడు ఇదైతే మన ఈ క్లైమేట్కి హైదరాబాద్ క్లైమేట్కి బాగా పెరుగుతుంది మేడం అని చెప్పాడు సో నేను ఇది తీసుకొచ్చుకున్నాను ఈ అంజీర్ ప్లాంట్ ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు అంతేకాకుండా దీని నుంచి మనం పళ్ళు కూడా తీసుకోవచ్చండి ఇదిగోండి ఈ ప్లాంట్కి నేను ఆకులు తెంపేసిన తర్వాత మళ్ళీ కొత్త ఆకులతో ఎట్లా చిగురించిందో ఏమీ లేదు దీనికి నార్మల్గా మనం ఎట్లా అయితే ఎగ్గమల్సిన అవి నేను ఇస్తాను అవే ఇస్తానండి అన్ని ప్లాంట్స్కి అట్లానే మొక్క గ్రీనరీగా రావాలి అని చెప్పేసి నేను ఈ ఎగ్గ ఆయిల్ ఆకుల మీద కూడా స్ప్రే చేస్తున్నాను ఓకే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఓకే అండి